2004 సెప్టెంబర్ 1 దేశవ్యాప్తంగా న్యూ పెన్షన్ స్కీమ్, అలాగే ఆంధ్రప్రదేశ్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ విధానం అమలైనటువంటి రోజు. మేము ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులుగా వచ్చినప్పటికీ మాకు ఈ సిపిఎస్ విధానంపై పూర్తి అవగాహన లేదు. కనీసం ఉద్యోగ హక్కులు బాధ్యతల మీద అంతంత మాత్రమే అవగాహన ఉన్నటువంటి మాపైన అనేక సంఘాలు నాయకులు మమ్మల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ మీరు ఒక పువ్వు ఎక్కువేసి పుట్టారు, మీరు అదృష్టవంతులు అని చెబుతూ మీరు రిటైర్మెంట్కి కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి మమ్మల్ని మోసం చేయడం, వాళ్ళు తెలిసి మోసం చేశారు, మేము తెలియక మోసపోయాము. అయితే ఏ రోజైతే ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంటే 2004 నుంచి 2015 ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వచ్చిన తర్వాత అసలు సిపిఎస్ విధానం పైన అవగాహన చేసి ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయుడిని కదిలించి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, చివరికి జాతీయ స్థాయిలో కూడా ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యం మనందరికీ తెలిసిన విషయమే. అప్పటి వరకు సిపిఎస్ ఉద్యోగ కోట్ల మీద పడగలెత్తుతారని చెప్పినటువంటి కళల నుంచి ఇది కలరా బాబు అని చెప్పేసి ఏపీ సిపిఎస్ ద్వారా తెలుసుకున్న తర్వాత అనేక ఉద్యమాలు చేశాం. అయితే ఈరోజు ఆ ఉద్యమ తీవ్రత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సుమారు 6-7 రాష్ట్రాల్లో రాష్ట్ర ఎన్నికల్లో హామీలో భాగంగా పాత పెన్షన్ తీసుకురావడం, అలాగే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వము నిన్నను కేబినెట్ ఆమోదం పొందినటువంటి ఎన్పిఎస్ స్థానంలో యూపీఎస్ అంటే 2 ఉంచుతారేమో. ఆ యూపీఎస్ అంటే ఏమిటి? యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఇదేంటో కొత్తగా ఉంది కదా. ఈ మధ్యన చాలా వింటాను ఓపీఎస్ అన్నాము, సిపిఎస్ అన్నాము, మధ్యలో జీపీఎస్ అన్నాము, ఇప్పుడేమో యూపీఎస్. యూపీఎస్లో ఏమిటంటే ప్రధానంగా 25 సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి 50% బేసిక్ పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అందులోనే 10 సర్వీస్ పూర్తి అయితే చాలు పెన్షన్కి అర్హుడని చెప్పడం జరిగింది. అలాగే ప్రారంభ పెన్షన్ 10,000 రూపాయలని చెప్పడం జరిగింది. అలాగే మన పెన్షన్దారుడు చనిపోయినట్టయితే 60% ఫ్యామిలీ మెంబర్కి పెన్షన్ రూపాయలు ఇవ్వడం అనేది నిన్న ఇచ్చినటువంటి ముఖ్య అంశాల్లో ఇవి ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఈ ఎన్పిఎస్ లేదా యూపీఎస్ సిస్టంలో మార్పులు చేర్పులు ఎందుకు వచ్చాయంటే, ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వము తుమ్మితే ఊడిపోయిన ముక్కులా ఉన్న పరిస్థితి కాబట్టి ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయుల పక్షాన కొంత మెరుగైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఏమో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది 2025 ఏప్రిల్ 1 నుంచి అమలవుద్ది అన్నారు యూపీఎస్ సిస్టమ్. అయితే ఇక్కడ ప్రధాన లోపం ఏంటి, 10% ఉద్యోగ ఉపాధ్యాయుని వాట, అలాగే ప్రభుత్వం నుంచి కూడాను 10% ఉండేది, అది 18% పెంచుతానన్నారు. అయితే ఇక్కడ క్లారిటీ లేనటువంటి అంశము, ఈ డబ్బులు రిటైర్మెంట్ రోజు మాకు ఇస్తారా ఇవ్వరా? సిపిఎస్ విధానంలో 100,000 రూపాయలు అయితే దాని 60% 60,000 రూపాయలు మాకు ఇచ్చి 40% అంటే 40,000 రూపాయలు ఏ కార్పొరేట్ సంస్థలను తాకట్టు పెడితే వాళ్ళు ఇచ్చిన ముష్టి వేసినటువంటి వడ్డీ. మొన్న రీసెంట్గా ఒక రిటైర్ అయిన ఉపాధ్యాయునికి పెన్షన్ ఎంత సార్ అంటే 1,845 రూపాయలు అని చెప్పారు. అంటే తను దాచుకున్న 40% ఏదైతే ఉందో దాని మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా? అసలు వాళ్ళకి ఎందుకు డబ్బులు మనం పెట్టుబడి పెట్టాలి? ఉద్యోగుల కష్టాన్ని అసలు మేము ఎందుకు సేవ్ వాటా ఇవ్వాలి? మీరెందుకు వాటా డైరెక్ట్గా మా పెన్షన్ ఇవ్వచ్చు కదా మిగతా ఉద్యోగుల్లాగే? ఇది చిన్న విషయం కాదు, దేశవ్యాప్తంగా 1,00,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు, అలాగే మన రాష్ట్రంకి వచ్చేటప్పుడు సుమారు 400,000 మంది, రేపు భవిష్యత్ అంతా సిపిఎస్ ఉద్యోగులదే. మరి ఇలాంటి ఈ సిపిఎస్ విధానం రద్దు చేయని మహాప్రభు అంటే రీసెంట్గా జిపిఎస్ విధానం తీసుకురావడం, దానికి కొంతమంది జేఏసీ నాయకులు అందులో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడాను పాలాభిషేకాలు చేసేసి పొలాభిషేకాలు చేసేసి అలాగే పొర్లు దండలు కూడా పెట్టేసే వాళ్ళ అవకాశం లేదుగా. ఎందుకంటే వీళ్ళకి పాత పెన్షన్ వస్తుంది కాబట్టి వీళ్ళకి బాధ్యత లేదు. ఒక్క మాటలో చెప్పాలండి, వీళ్ళు పాత పెన్షన్ వీళ్ళు పొందుతున్నారు కాబట్టి వీళ్ళకి ఏ పెన్షన్ అయితే మిగతా వాళ్ళకి ఏం పోయింది? వీళ్ళకి పేపర్లో పేరు, నాయకత్వం, ఎమ్మెల్సీ లేకపోతే ప్రభుత్వ సలహాదారు పదవి లేకపోతే ఓడి సౌకర్యం, నిజం నింపు లాంటి ఉంటాయి. నాకు కడుపులు నొప్పి, నాకు తెలిసింది ఆ విషయం ఏంటి, ఎవరికి జ్వరం వస్తే వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకుంటేనే బాగుంటుందని క్లియర్గా ఇక్కడ అర్థమైన విషయం ఇదే. పలాభిషేకాలు చేశారు జిపిఎస్ సార్,
కరెక్టేనా? అంటే సిపిఎస్ అమలు చేస్తున్నప్పుడు కూడా వీరు పాలాభిషేకాలు చేసే ఉంటారు, మనకు తెలియదు, అప్పుడు ఉద్యోగులు రాలేదు. ఆ తర్వాత 2015 ఏపీ సిపిఎస్ వచ్చిన తర్వాత ఈ సిపిఎస్ బాధ్యతల యొక్క పరిస్థితి స్థితిగతులను అవగాహన చేసుకున్న తర్వాత అన్ని సంఘాలు ఉద్యమం పాటుపడ్డే చాలా సంతోషం. ఇందులో నిజాయితీ గల పాత పెన్షన్ తీసుకున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు, సంఘ నాయకులు ఉన్నారు, జేఏసీ నాయకులు ఉన్నారు. మా ఉద్యమానికి పూర్తిగా సహకారం అందిస్తున్న వాళ్ళు ఉన్నారు, లేని వారి కోసం మాత్రం మాట్లాడుతున్నారు. మిత్రులారా, ఒక్కసారి ప్రతి సిపిఎస్ ఉద్యోగికి ఈ సందర్భంగా ఆలోచిస్తాం. ఒక విషయం మీకు విజ్ఞప్తి చేస్తాను, అసలు సిపిఎస్ వద్దు, జిపిఎస్ వద్దు, ఈ దిక్కుమాల యూపీఎస్ వద్దు, కేవలం పాత పెన్షన్ మాత్రమే కావాలి. ఏ రోజైతే మా షేర్ లేకుండా, ఉద్యోగ ఉపాధ్యాయుడు షేర్ లేకుండా, ప్రభుత్వ షేర్ వాటా, ప్రభుత్వ వాటా లేకుండా, అలాగే రిటైర్మెంట్ రోజు ఎంత బేసిక్ అయితే ఉంటుందో అందులో 50% పాత పెన్షన్ ఏ విధంగా వస్తుందో అదే పాత పెన్షన్ 50% ఇవ్వాలి, దానికి డిఏ ఉండాలి, దానికి పిఆర్సీ ఉండాలి, దానికి హెల్త్ కార్డు ఉండాలి. ప్రజెంట్ యూపీఎస్ సిస్టంలో ఏంటో తెలుసా, రిటైర్మెంట్ రోజు నీకు ఎంత శాతం ఇస్తారో నీకు చెప్పరు, తెలియదు, అది క్లారిటీ లేదు. రెండోది పిఆర్సీ ఉండదు, డిఏ ఉంటుంది, హెల్త్ కార్డు ఉండదు. హెల్త్ కార్డు లేకపోతే ఎందుకండి? అసలు కామన్గా ఇంకో విషయం మీకు చెప్తాను, నిన్నే చెప్పాను వీడియో, నేనే ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక బాధితుడిగా వెళ్ళాను. ఈహెచ్ఎస్ పెట్టుకోమన్నారు బిల్లులేని, నేను ఒక సంవత్సరంకో 2 సంవత్సరాలకు వస్తే 1 లక్ష రూపాయలు ఖర్చు అయితే 20,000 30,000 ఇస్తారు. అంటే 4 గీసుకొని కూడా పనికిరాదు ఈహెచ్ఎస్ అనే విషయం మనకు క్లియర్గా తెలుసు. ఈ విషయం చెప్పినా సరే ఎవరు అడగడు, అల్టిమేట్ చేసి డిమాండ్ చేసే పరిస్థితి ప్రజెంట్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కానీ జేఏసీలు కానీ లేకపోవడం ఈ దరిద్రమంతున్నా. కాబట్టి మిత్రులారా, మనకి సిపిఎస్ వద్దు, జిపిఎస్ వద్దు, ఈ యూపీఎస్ వద్దు, కేవలం పాత పెన్షన్ మాత్రమే మనకు కావాలి. పాత పెన్షన్ ఏదైతే ఉందో రిటైర్మెంట్ అయిన రోజు బేసిక్లో 50%, దానికి డిఏ, దానికి పిఆర్సి, దానికి హెల్త్ కార్డు, కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా పాత పెన్షన్ పొందుతున్నాయి. ఏవైతే హక్కులు ఉన్నాయో ఉద్యోగ ఉపాధ్యాయుడికి, అవే ఉద్యోగ హక్కులన్నీ కూడా మిగతా ఉద్యోగులు కూడా ఉండాలి. ఒకటే సర్వీస్, ఒకటే పెన్షన్, దట్స్ ఆల్. ఇందులో వేరే ఆలోచన లేదు. దయచేసి ఉద్యమాన్ని డైవర్ట్ చేయకండి. మీ పాలాభిషేకాలు పోలాభిషేకాలు చేసుకుంటే మీ కర్మ, ఎందుకంటే అందులో ఉన్నది ఆ పాలాభిషేకం పోలాభిషేకం చేస్తున్నటువంటి సంఘాల్లో ఉన్న సిపిఎస్ ఉద్యోగులు మీరే నిలదీపగల మీ సంఘాన్ని, మీ సంఘ నాయకుడు డైరెక్ట్ పోలాభిషేకం చేసి మీ మంచివాడు మీకు దేవుడా? ఆలోచించండి. ఇంతకుముందు చెప్పేదేముంది, ఉద్యమం మాత్రమే చేస్తాం, మాతో కలిసి వచ్చే వాళ్ళకి కోడి దండాలు, రాని వాళ్ళకి కూడా కోడి దండాలు.